హెల్లో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీ అందరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే అక్కడున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేశారంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇవాళైతే ఒక మంచి టాపిక్తోనే మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే ప్రకృతి ఆశ్రమం అండి. నేలకొండపల్లిలో ఒక ప్రకృతి ఆశ్రమం ఉంటుంది, అక్కడికి మేము విజిట్ చేశాము. దాని గురించి విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. సో ఏంటి ప్రకృతి ఆశ్రమం, ఏంటి స్పెషాలిటీ అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసే ఉంటుంది, డాక్టర్ రామచంద్రరావు గారు. సో ఈయన వచ్చేసి మా టీవీలో శుభోదయం ప్రోగ్రాంలో వస్తారు అర్లీ మార్నింగ్ ఫ్రమ్ 7 to 8:30 ఆర్ 7:30 to 8, నాకు కరెక్ట్గా టైమింగ్ గుర్తులేదండి. సో బట్ ఆ ప్రోగ్రాంలో అయితే ఈయన వస్తారు. సో ఎవరైనా అనుకుంటున్నారా, సో హీస్ ఎ డాక్టర్. డాక్టర్ అంటే లైక్ న్యాచురల్ డాక్టర్, లైక్ ప్రకృతి వైద్యం అంటాం కదా అండి. సో అలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్లేస్కి మేము విజిట్ చేసాము, నేను మామ్ అండ్ డాడ్ వెళ్ళాము. సో ఆ ప్లేస్కి మీకు పరిచయం చేద్దామని చూస్తున్నానండి. సో మీరైతే ఇఫ్ మీకు డాక్టర్ రామచంద్రరావు గురించి తెలియకపోతే మీరు గూగుల్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు, ఎల్స్ మా టీవీ చూడొచ్చు. అండ్ అలాంటి ఆయన మా కొండపల్లి నుంచి అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా గర్వంగా ఉంది. సో అవన్నీ అతని ఆశ్రమం ఎలా ఉంటుంది, అసలు ప్రకృతి ఆశ్రమం అనగానే అసలు ఎక్కడ చూసినా చెట్లు, సూపర్గా ఉంటుందండి ఆ ఆశ్రమం. చూస్తున్నారు కదా ఎవ్రీవేర్, అసలు నాకైతే సూపర్గా నచ్చిన ప్లేస్. అసలు అక్కడికి వెళ్ళగానే ఒక మంచి ఆహ్లాదకరమైన ఫీలింగ్. సో యాక్చువల్లీ మేము వెళ్ళింది సాటర్డే అండి. నా విజిటర్స్కి అలౌడ్ డేట్స్ వచ్చేసి వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఉంటుందండి. సో సాటర్డేస్ ఓన్లీ లోకల్ వాళ్ళు, మేబీ సాటర్డేస్ అంటే టెంటేటివ్గా ఉంటారు, ఒక ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అలా ఉంటుంది. చూడండి అసలు ఆశ్రమం ఎంత బాగుంటుందంటే, అసలు అక్కడికి వెళ్తే మీకు రావాలని కూడా అనిపించదు, అంత బాగుంటుంది. మేము సాటర్డేస్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఎవరూ లేరు. ఎల్స్ అయితే అసలు ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందంట. అండ్ మార్నింగ్ 4:00కి వెళ్ళి మన నేమ్ రిజిస్టర్ చేయించుకుంటే ఎప్పటికో ఈవినింగ్కి కానీ మన నేమ్ రాదంట. సో అంత రష్ ఉండే ప్లేస్. లక్కీలీ మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి ఒక 20 మెంబర్స్ ఉన్నారు, అది కూడా లోకల్ వాళ్ళే. జనరల్గా అయితే లైక్ మన తిరుపతి నుంచి చాలా ఫార్ ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు, బట్ చాలామందికి ఈ ప్లేస్ తెలియట్లేదు. అండ్ నేను అక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడి చూశాను, అండ్ దే వాజ్ లైక్ దిస్ ప్లేస్ ఇస్ రియలీ ఆసమ్ ప్లేస్. అండ్ డాక్టర్ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ చాలా మనకి డాక్టర్స్ వచ్చేసి దే విల్ బీ గివింగ్ అప్ రైట్, చాలా క్రిటికల్ ట్రీట్మెంట్స్ కూడా ఈయన మంచిగా చేస్తారనమాట. నేను ఈ విషయాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను. సో అందుకే మీ అందరికీ కూడా ఇది పరిచయం చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తాను. ఇఫ్ ఎనీబడీ ఇస్ హ్యావింగ్ ఎనీ హెల్త్ ఇష్యూస్, ఇక్కడికైతే ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ వెరీ న్యాచురల్ ట్రీట్మెంట్స్. చూడండి అసలు అరేంజ్మెంట్స్, వాళ్ళ ప్లాన్స్ అరేంజ్ చేసిన విధానం కానీ నాకైతే లిటరలీ ఐ మీన్ లవ్ విత్ దిస్ ఆశ్రమం. అండ్ ఇక్కడ యోగా క్లాసెస్ కూడా చేస్తారు. సో ఇది బ్యాక్ సైడ్ అండి ఆశ్రమంకి. చాలా పెద్ద ప్లేస్లో ఒక 3 to 4 గేట్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ గేట్. మా మమ్మీ కూడా మొక్కలు పిచ్చి కాబట్టి ఏవో మొక్కలు చూసుకుంటూ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ప్లాంట్స్, అసలు మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ప్లాంట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఆల్ మెడిసినల్ ప్లాంట్స్ వాళ్ళు ఇక్కడే గ్రో చేసి న్యాచురల్గా వాళ్ళు ఈ ప్లాంట్స్నే వాళ్ళు ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. అండ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. అండ్ మెడిసిన్స్ కూడా లైక్ వాళ్ళు అమ్ముతారు. అండ్ వాళ్ళు అమ్మకపోయినా లైక్ మనం ఇంట్లో చేసుకోవాలనుకున్నా దే విల్ సజెస్ట్ అస్. ఒక డైట్ ప్లాన్ అయితే ఉంటుంది వాళ్ళది. సో ఆ డైట్ ప్లాన్ అందరం ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఆయన ఎక్కువ చెప్పేది ఏంటంటే ఫుల్ వాటర్ తాగండి, ప్లెంటీ ఆఫ్ వాటర్. అండ్ నాన్ వెజ్ మానేయండి, దిస్ ఇస్ ద 2 మేజర్ థింగ్స్ హీల్స్. అండ్ నైట్ ఫుడ్ మానేసి ఫ్రూట్స్ తినండి. సో ఈయననే అండి అక్కడ కూర్చొని చెప్తున్నా, చూడండి ఎంత సింపుల్గా, అంత ఫేమస్ పర్సనాలిటీ అయినా విత్
విత్ జీరో యాటిట్యూడ్ అండి. లైక్ హీఈస్ లిటరలీ గ్రౌండ్ టు ఎర్త్ అంటారు కదండి, అలాంటి టైప్ అతను. అండ్ నేను వీడియో షూట్ చేసుకుంటా అంటే ఓకే అమ్మ తీసుకోవాలన్నారు, బట్ ఆయన దగ్గరికి వెళ్ళి తీయాలంటే నాకు కొంచెం లైక్ ఒక రెస్పెక్ట్ వచ్చేసింది. అండ్ ఐ కెన్ నాట్ షూట్ హిమ్ ప్రాపర్లీ, కొంచెం దూరం నుంచే తీసానండి. సో మీ అందరూ చూసే ఉంటారు ఆయనని, ఫెల్స్ ఇఫ్ నాట్ ఒకసారి మా టీవీలో ప్రోగ్రామ్ చూడండి. అండ్ వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే అండి, వాళ్ళ వైఫ్ కూడా చేస్తారు ట్రీట్మెంట్స్. అండ్ ఇక్కడ ఉన్న రివ్యూస్ అయితే చాలా బాగుంటాయండి, మీరు ఎక్కడైనా రివ్యూస్ చూసుకోండి. అండ్ కాల్ కూడా ఓన్లీ సమ్ పర్టికులర్ టైంలోనే అతని కాల్ కలుస్తుంది, అండ్ ఇట్ విల్ బీ ఆల్వేస్ ఎంగేజ్డ్ బికాస్ మెనీ పీపుల్ అసలు థౌజండ్స్లో వస్తారండి ఇక్కడికి. సో వీక్డేస్లో అయితే నేను వీకెండ్లో ఉన్నాను కాబట్టి జస్ట్ 10-15 మెంబర్స్తో ఉన్నారు. సో అండ్ అతను యాటిట్యూడ్ కూడా లిటరలీ గ్రౌండ్ టు ఎర్త్, చాలా బాగా మాట్లాడతారు. అండ్ మేము ఎక్కువసేపు వీడియో తీసుకుంటున్నామని చెప్పి ఆయన అక్కడ రూల్స్ కూడా ఉంటాయండి, అండ్ ఎక్కువసేపు ఉండకూడదు, లైక్ ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఉండొద్దు అనేసి అని అన్నారు. సరే ఓకే, మేము ఇక్కడ అండ్ ఇఫ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళ కోసం దే విల్ గివ్ అ బాటిల్స్ లైక్ వీట్ గ్రాస్, అలోవెరా జెల్ అండ్ మాజీ ఫలరసం, ఇవన్నీ అక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి ఒకటి కాస్ట్లీ ఉంటాయి, బట్ ట్రీట్మెంట్ ఈజ్ రియల్లీ ఐ మీన్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఓన్లీ దీనికి కాస్ట్. ఇది మనం బయటనే కొనుక్కోవచ్చు, దర్ ఇస్ నో రూల్ టు బై పర్చేస్ దేర్. సో ఇదే అండి నా వీడియో. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో, ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉంటారు కదండి లైక్ ట్రీట్మెంట్ కోసం చూసే వాళ్ళు, ప్లీజ్ డూ షేర్. అండ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టాటా.